హై ఫ్రెండ్స్ నా పేరు పార్దు మీరు చూస్తున్నారు పార్దూస్ మోటైక్ సో గాయస్ ఈ వీడియోలో బేసికల్లీ మనం మౌస్ అనేది కంప్యూటర్లో యూస్ చేస్తాం ల్యాప్టాప్కి యూజ్ చేస్తాం కానీ మొబైల్లో కూడా యూస్ చేయొచ్చండి మీకు తెలుసా ఎస్ సెవెన్ గాయస్ ఈ వీడియోలో మీకు ఒక మంచి అప్లికేషన్ గురించి అయితే చెప్తాను సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి చాలామంది ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోస్ అయితే చూస్తున్నారు సో ప్లీజ్ గాయస్ నా ఈ వీడియోస్ మీకు కొంచెమైనా ఇన్ఫర్మేటివ్గా ఉంటే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ అయితే చేయండి ఏ మాత్రం రేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం సో గైస్ ఫస్ట్ అయితే మీరు ప్లే స్టోర్లోకి వెళ్ళి ఈ యాప్ అయితే డౌన్లోడ్ చేసుకోవాలి సో యాప్ నేమ్ వచ్చేసరికి క్విక్ కర్సర్ వన్ హ్యాండెడ్ మోడ్ అనమాట సో కింద డిస్క్రిప్షన్లో కూడా లింక్ ఇస్తున్నా అక్కడి నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు సో యాప్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఓపెన్ అయితే చేయండి సో ఫస్ట్ మీకైతే ఒక ట్యుటోరియల్ అయితే చూపిస్తుంది అనమాట ఎలా యూజ్ చేయాలి ఎలా స్టార్ట్ చేయాలి అనేది సో స్లైడ్ చేసేద్దాం సో ఇక్కడ కొన్ని పర్మిషన్స్ అయితే ఎనేబుల్ చేయాల్సి ఉంటుంది అన్నమాట పర్మిషన్స్ అనేది సో ఎలాంటి ప్రాబ్లం లేకుండా మీరు ఈ అయితే ఎనేబుల్ చేసేయచ్చు అనమాట సో ఇక్కడ ఉంది కదా దీని అయితే ఆన్ చేయాలన్నమాట సో అంతే ఎనేబుల్ చేసిన తర్వాత మళ్ళీ బ్యాక్ వచ్చేసేయండి సో ఘాట్ ఇన్ క్లిక్ చేయండి సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు స్టాప్ యాప్ స్టార్ట్ యాప్ అని చెప్పేసి ఉంటుంది సో ఆల్రెడీ యాప్ అయితే స్టార్ట్ అయిపోయింది అనమాట సింపుల్ ఇలా మళ్ళీ అయితే ఇలా స్టార్ట్ చేయాలి స్టార్ట్ యాప్ అని చెప్పేసి సో ఇప్పుడు మీరు లెఫ్ట్ సైడ్ నుంచి కానీ లేదా రైట్ సైడ్ నుంచి కానీ పక్కకి ఇలా స్లైడ్ చేయండి సో స్లైడ్ చేయగానే ఇక్కడ మీరు చూసారు కదా ఒక కర్సర్ అయితే కనిపిస్తుంది సో ఇక్కడ పెద్దగా మనకి ఒక పాయింట్ ఉంది కదా సో దీంతో అయితే ఇది ఆపరేట్ చేయాలన్నమాట సో ఎలా యూస్ చేయాలో నేను చెప్తాను మీకు మొబైల్లో ఏదైనా ఓపెన్ చేస్తుంది అనమాట ఫర్ ఎగ్జాంపుల్ చూపిస్తూ ఇప్పుడు యూట్యూబ్లోకి వెళ్ళాను సో మళ్ళీ ఇలా స్లైడ్ చేస్తున్నాను చూడండి సో ఈ వీడియో అయితే క్లిక్ చేస్తున్నాను సింపుల్ దీని మీద క్లిక్ చేయడమే సో వీడియో అయితే వచ్చేస్తుంది కదా మళ్ళీ స్లైడ్ చేయడమే స్లైడ్ చేస్తే మళ్ళీ వస్తుంది అన్నమాట సో పక్కన మీరు ఏదైనా టచ్ చేసినా వెళ్ళిపోతుంది లేదా వన్ సెకండ్ టూ సెకండ్స్ ఉంటే అదే వెళ్ళిపోతుంది అనమాట మెయిన్గా ఇది నాకు బాగా ఎక్కడ యూజ్ అయిందంటే మీరు ఇప్పుడు చూసే వీడియోస్ అన్నీ కూడా నేను కైన్ మార్స్లో ఎడిట్ చేస్తాను సో ఎడిట్ చేసేటప్పుడు ఏంటంటే మనకు చాలా లేయర్స్ అయితే తీసుకుంటాం సో దానిలో కట్ చేసేవి ఉంటాయి ట్రిమ్ చేసేవి ఉంటాయి సో కొన్ని కొన్ని కట్ చేసేటప్పుడు ఏంటంటే కొన్ని కొన్ని చిన్న లేయర్స్ అయితే మిగిలిపోతూ ఉంటాయి అనమాట సో అవైతే మనకి ఫింగర్స్కి అయితే సరిపోవు సో అలాంటి టైంలో నాకు ఈ యాప్ అయితే నాకు చాలా బాగా యూజ్ అయింది మీరు మొబైల్ని బాగా ఫాస్ట్గా యూస్ చేయాలనుకున్న చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట ఈ యాప్ కొన్ని కొన్ని మొబైల్స్ ఏంటంటే డిస్ప్లే అనేది బ్రేక్ అవుతుంటాయి ఇక్కడ లెఫ్ట్ సైడ్లో కానీ రైట్ సైడ్ కానీ డౌన్ అప్లో కానీ కార్నర్స్లో మనకి బ్రేక్స్ అవుతూ ఉంటాయి డిస్ప్లే అనేది సో అలా బ్రేక్స్ అయిన ప్లేసుల్లో టచ్ అనేది పని చేయకుండా ఉంటుంది సో మీ మొబైల్కి అలాంటి ప్రాబ్లం ఏమైనా ఉంటే సో ఈ యాప్ అయితే చాలా బాగా యూజ్ అవుతుంది స్క్రీన్ మీద ఎక్కడ టచ్ చేసినా ఓపెన్ అవుతుందనమాట సో చాలా చిన్న యాప్ అనమాట జస్ట్ ఫోర్ ఎంబీఎమ్ ఉంటుంది సో యాప్ మీరు డౌన్లోడ్ చేసుకోవాలంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇచ్చాను సో అక్కడి నుంచి మీరు ఈజీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ అది మరి వీడియో ఈ విడియో మీద అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా లైక్ చేయండి వీడియోని షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లకన్ తాన్ చేసుకోండి సో నెక్స్ట్ వీళ్ళు మళ్ళీ కలుద్దాం గాయస్ సీ యూ బాయ్ బాయ్